ఏపీ అసెంబ్లీలో పరిణామాలు చంద్రబాబు శపథం కన్నీళ్లు పెట్టుకోవడం సంగతి తెలిసిందే ఈ పరిణామాలను చూసి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు అయితే తాజాగా కడప జిల్లాలో మరో మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థకు ఆర్డినేటర్ గా పని చేస్తున్నారు దీప్తి ఆదివారం తన తండ్రి మాజీ షాప్ డైరెక్టర్ జయచంద్రతో కలిసి రైల్వే కోడూరులోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు తన రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించారు తనకు ఈ ఉద్యోగం 2014 లో వచ్చిందని కానీ అసెంబ్లీ పరిణామాలు తనను బాధించాయి అన్నారు 2024 లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యేందుకు కష్టపడి తనవంతుగా పనిచేస్తానన్నారు ఆయన సీఎం అయ్యాకే తాను మళ్ళీ ఏదో ఉద్యోగంలో చేరతానన్నారు అనితా దీప్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది